హలో సార్, నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి సార్? ఫ్రెండ్స్, నెగటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి? నెగటివ్ ఆలోచనలు అంటే ఏమిటంటే, మనము ఏదైతే కోరుకుంటున్నామో దానికి తద్విరుద్ధమైనటువంటివి అవి నెగటివ్ ఆలోచనలు. మనిషి ఏం కోరుకుంటాడు? ఆరోగ్యం, ఆనందం, మరి ఉల్లాసము, ఐశ్వర్యం, ఇవి కోరుకుంటాడు. వీటికి విరుద్ధమైనటువంటివన్నీ కూడా మనం నెగటివ్ ఆలోచనలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకు వస్తున్నాయి నెగటివ్ ఆలోచనలు అనంటే, మన దగ్గర ఎనర్జీ లేనప్పుడు, శక్తి లేనప్పుడు నెగటివ్ ఆలోచనలు రావడం జరుగుతుంది. అంటే జరిగిపోయిన దాని గురించి బాధపడడం, మరి జరగబోయే దాని గురించి భయపడడం, ఈ రకమైనటువంటి భావ ఆవేశాలు అన్నీ కూడా నెగటివ్ ఆలోచనల ఉత్పత్తికి సహాయపడతాయి. సో ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు వీటితో మనం ఎక్కువగా సహవాసము చేయడము జరుగుతుంటుంది. ఎప్పుడైతే బాగా ధ్యానం చేస్తూ ఉంటామో, నెమ్మది నెమ్మదిగా ఆ తక్కువ స్థాయి భావ ఆవేశాలు అనేటువంటి బాధ, దుఃఖము, భయము, ఆందోళన, ఉద్రేకము, ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి నెగటివ్ ఆలోచనలకి కారణము 1, శక్తి లేకపోవడము. 2, పూర్వజన్మ కర్మలు కూడా ఒక కారణం. ఆ పూర్వజన్మ సంస్కారాలు కూడా ఒక కారణం. అంటే గత జన్మలో ఎవరినైనా భయపెట్టి ఉంటే, బాధ పెట్టి ఉంటే, మనకి ఈ జన్మలో అకారణంగా ఒక్కొక్కసారి భయాలు, బాధలు కలుగుతూ ఉంటాయి అకారణంగా. సో ఈ అకారణంగా వచ్చేటువంటి భయము, బాధ, వీటన్నిటికీ మూల కారణము ఒక్కొక్కసారి మనిషికి ఈ జన్మలో కనిపించదు. ఈ జన్మలో నేను అందరికీ మంచి చేశాను కదా, మరి ఎవరికి ఏ కష్టం నష్టం నేను కలిగించలేదే, మరి నాకెందుకు ఈ కష్టాలు అని అంటే, అవి గత జన్మ తాలూకా కర్మ ఫలాలు. ఈ జన్మలో భయాలుగా, బాధలుగా అనుభవిస్తూ ఉంటాడు కారణం తెలియకుండా. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎనర్జీ తక్కువగా ఉండడము, 2, గత జన్మలో చేసినటువంటి పనులు, కర్మలు, గత జన్మలో సంపాదించుకున్నటువంటి సంస్కారాల వల్ల కూడా ఈ జన్మలో మరి తెలియకుండానే అప్రయత్నంగానే నెగటివ్ ఆలోచనల యొక్క పరంపర అంతరంగంలో అలజడి సృష్టిస్తూ ఉంటుంది. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే, కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలాలే మనం పొందుతాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా ఆలోచనల ద్వారానే నా జీవితాన్ని నేను సృష్టించుకుంటున్నాను, నేను ఎందుకు పనికిరాను, నేను చేతగాని వాడిని, నా బతికింతే, ఇలా ఆలోచించేవాడికి అలాంటి అనుభవాలే, అలాంటి వ్యక్తులే, అలాంటి పరిస్థితులే, అలాంటి సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి. నాకు కూడా అద్భుతమైన జీవితం కొనసాగించే అర్హత ఉంది, యోగ్యత ఉంది, అవకాశం ఉంది, భగవంతుడు నన్ను నిర్లక్ష్యం చేయడు, నాకు చక్కని అవకాశాలు ఇస్తాడు అనేటువంటి ఆశావాదంతో ఉండేటువంటి వ్యక్తి తప్పనిసరిగా అలాంటి అనుభవాలే పొందడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి ఈ నెగటివ్ ఆలోచనలను మనం కారణం తెలుసుకున్నాం. మరి వీటిని పోగొట్టుకోవడం ఎలా అని అంటే, ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను,
అన్నటువంటి సత్యం తెలుసుకున్నప్పుడు ఆ బాధ భయము నెమ్మదిగా తగ్గుతుంది. రెండవది, ఇలాంటి బాధ ఇలాంటి భయము నేను ఎవరికి కలిగించి ఉన్నా, ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ నేను ఎవరికి కలిగించి ఉన్నా ఆ ఆత్మస్వరూపులందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను బాధ పెట్టిన వారిని అందరినీ క్షమిస్తున్నాను అని హృదయపూర్వకంగా చెప్పుకొని చక్కగా ధ్యానం చేస్తే నెమ్మది నెమ్మదిగా ఆ అనవసర భయాలు, ఆ భయాల వెనకాతల ఉన్నటువంటి మూల కారణాలు మనకి సుస్పష్టంగా మన దివ్యచక్షు ద్వారా మనకి అవగతమై చక్కగా మనం ఒక ప్రశాంత స్థితిని, ఒక పాజిటివ్ మైండ్ సెట్ని మనం పొందేటువంటి అవకాశము మనకు ఉంటుంది. సో కాబట్టి నెగటివ్ ఆలోచనలకి కారణం మన దగ్గర ప్రాణశక్తి లేకపోవడము, రెండవది గత జన్మల సంస్కారాలు, మూడవది గత జన్మల్లో చేసినటువంటి కర్మలు, ఇవన్నీ కారణాలు అవుతాయి. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే నేను నెగటివ్ ఆలోచనలు చేయడం ద్వారా, మరి సరికాని కర్మలు చేయడం ద్వారా, ఇతరులకు బాధని భయాన్ని ఇవ్వడం ద్వారా నేను ఇప్పుడు ఇలాంటి ఫలితాలు పొందుతున్నాను. అదే ఇక మీదట నేను పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ భావాలు, ఇతరులకు మంచి చేయడము, ఇతరులకు బాధనిచ్చే బదులు సంతోషాన్ని ఇస్తాను, ఇతరులకు భయాన్ని కలిగించే బదులు భరోసా ఇస్తాను అని ఎప్పుడైతే లోపల మనం సంకల్పం తీసుకొని నా స్వభావాన్ని మార్చుకుంటాను, నా గుణాన్ని మార్చుకుంటాను, నేను బయట ప్రపంచం ఎలాగైనా ఉండొచ్చుగాక, ముందు నేను మారుతాను. గొంగళి పురుగు బయట ప్రపంచాన్ని పట్టించుకోలేదు, తను నేను మారాలి అనుకునింది, నా జీవితం గొప్పగా ఉండాలి అనుకుని 21 రోజులు కదలకుండా కూర్చుంటే అది అందమైన సీతాకోక చిలుకగా తయారైంది. మై డియర్ ఫ్రెండ్స్, అలా మనము ఎప్పుడైతే చక్కగా మన అంతరంగంలో మన భావాలని మార్చుకుంటామో అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ నెగటివ్ ఆలోచనలకి స్థానం ఉండదు మన లోపల. కాబట్టి నెగటివ్ ఆలోచనలను అర్థం చేసుకోవాలంటే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఏదైతే ఇచ్చామో అనేక జన్మల్లో అదే మనం ఇప్పుడు పొందుతున్నామో. సో ఇది అర్థం చేసుకొని మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో ఇక మీదట అదే ఇతరులకు ఇవ్వడం మనం ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో, అలవాటు చేసుకుంటామో, అవగాహన చేసుకుంటామో, అది మన స్వభావం కింద మనం మార్చుకుంటామో, అప్పుడు చక్కగా ఆ నెగటివ్ ఆలోచనలు నెగటివ్ ఫలితాలు ఉండవు. పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ మాటలు, పాజిటివ్ పనులు, పాజిటివ్ ఫలితాలని మనం జీవిత పర్యంతం ప్రతిరోజు మనం అనుభవించే అవకాశం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.